హైదరాబాద్లో జరుగుతున్నది పక్కా బ్లాక్మెయిల్ వ్యవహారం. ఇప్పుడు యూట్యూబ్లను అడ్డం పెట్టి, ఇదివరకు పేపర్లను అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు, తర్వాత టీవీలను అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు, ఇప్పుడు యూట్యూబ్లను అడ్డం పెట్టి కూడా బ్లాక్మెయిల్. ఒక పెద్ద వెంచర్ వెయ్యాలంటే లక్ష తిప్పలు పడతాడు పాపం రియల్టర్. స్థలాలు కొనాల, పొలాలు కొనాల, అందులో రకరకాలైనటువంటి ఇష్యూస్ ఉంటాయి, ఆస్తుల వివాదాలు ఉంటాయి, లేకపోతే నలుగురు ఐదుగురు మధ్యన పంపకాలు ఉంటాయి, ఇలాంటివన్నీ తీసుకుని ఆ సమస్యను అంతా సాల్వ్ చేసుకుని ఒక బల్క్ ల్యాండ్ని క్రియేట్ చేసుకుని దానికి ఒక ప్లాన్ తయారు చేసుకుని ఆ ప్లాన్ని తీసుకెళ్ళి హెచ్ఎండిఏ చేత అప్రూవ్ చేసుకుని, జిహెచ్ఎంసి చేత అప్రూవ్ చేసుకుని, ఆ తర్వాత దాని గురించి బాగా అడ్వర్టైజ్ చేసుకుని, ఆ తర్వాత కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి, ఆ తర్వాత దాన్ని అమ్మేటటువంటి ప్రక్రియ చేపడతాడు. దీంట్లో నిజంగా చెప్పాలంటే రోడ్డు మీదన రూపాయి పోసి రాబోయే రూపాయి కోసం ఎదురు చూసేటటువంటి వ్యాపారం రియల్ ఎస్టేట్. లాభపడ్డోళ్ళు ఉంటారు, నష్టపోయేవాళ్ళు ఉంటారు. లాభపడ్డటువంటి వాడు ఎగిరిగంతులేస్తుంటాడు, నష్టపోయినోడు బయటకు చెప్పుకోక దాచుకుంటుంటాడు. వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం ఇప్పుడు భారీగా పెరిగిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే హైడ్రా ఇష్యూ వచ్చిందో ప్రతి ఒక్కడు తమకి నచ్చని, లేదా ఇల్లు కట్టుకుంటుంటేనే డబ్బులు డిమాండ్ చేసే దరిద్రపు రోజులు కదా ఇప్పుడు, ఆ ఇవ్వకపోతే వాళ్ళ మీదన ఏదో ఒక ఇది, అక్కడ డీవియేషన్ అయింది, ఇక్కడ డీవియేషన్ అయింది, అరడుగు సరిగ్గా పెట్టలేదు, పావడుగు సరిగ్గా పెట్టలేదు, గోడ సరిగ్గా కట్టలేదు అంటూ బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అధికార యంత్రాంగాన్ని వాళ్ళ మీద కుసుగొల్పి ఇద్దరు కలిసి డబ్బులు పంచుకుంటున్నటువంటి రోజులలో చివరికి ఇప్పుడు దొరికిన పద్ధతిలో దొరికినట్టు బెదిరించి పడేస్తున్నారు, వాళ్ళని ఆడుకుంటున్నారు, వాడుకుంటున్నారు, విసిగించేస్తున్నారు. నిజంగా నరకం చూపెడుతున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఈ బ్లాక్మెయిలర్లు.